మిత్రులు అడుగుతున్నారు, అంగన్ సైజ్ చిన్నగా ఉంటే పిల్లలు పుడతారు, పొట్లకాయకి పొట్లకాయనే పుడుతుంది, గుమ్మడికాయకి గుమ్మడికాయే పుడుతుంది. మనం పొట్లకాయ చెట్టుకు గుమ్మడికాయలు రావు, మన తండ్రి తాతలు ఎలా ఉంటే మనం అలా ఉంటాం. అమితాబ్ బచ్చన్ అంత ఎత్తు ఉంటే అంగం కూడా కొంచెం పొడవుగా ఉంటుంది. ప్రతి ప్రాంతంలో మన తండ్రి తాతలు ఎలా ఉన్నారో మనకు అలాంటి సైజు, అలాంటి శరీర ఆకృతి. ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాదు తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ 9 సెంటీమీటర్లు ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇది 11 సెంటీమీటర్ల దాకా కూడా స్ట్రెచ్ అవుతుంది. సో 10 to 11 సెంటీమీటర్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 ఉండొచ్చు, అది చిన్నది కాదు. ఎప్పుడు చిన్నది అనుకోవాలనుకుంటే 3 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉన్నదాన్ని మాత్రమే మనం ఇన్ఫెంటైల్ పెనిస్ అంటాం. మామూలుగా అంగం చిన్నగా ఉండడం అనేది వెరీ వెరీ రేర్. ఇకపోతే అంగాన్ని ఎలా పెద్ద చేసుకోవచ్చు లేదా ఇది చిన్నగా అయిపోతుంది ముడుచుకుపోతుంది అని చాలామంది అనుకుంటారు. సహజం, వాడనప్పుడు అది చిన్నగా ఉండడము, వాడుతున్నప్పుడు పెద్దగా అవడం అనేది దాని లక్షణం. ఇప్పుడు చెయ్యి ఉన్నదనుకోండి, మనం వాడినా వాడకపోయినా చెయ్యి సైజు ఒకటే ఉంటుంది, కానీ చేతికి ఉన్నటువంటి మజిల్స్ పీలబడిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెరాలసిస్ వచ్చిందనుకోండి, తొడ లెంత్ మారదు కానీ తొడకున్న గర్త్ మారిపోతుంటుంది. తొడకు చుట్టూ ఎముక చుట్టూ ఉన్నటువంటి మజిల్స్ పీలబడిపోతుంటాయి, వాటి సన్నబడిపోతుంటాయి. అలాగే అంగం కూడా వాడకపోతే కూడా ఒకటి ముడుచుకుపోతూ ఉంటుంది. రెండోది, శరీరంలో కొవ్వు వచ్చినప్పుడు కొంతమందికి పెద్ద పొట్ట వస్తుంది, ఆ పొట్టతో పాటు కింద కూడా అంగం చుట్టూ కొవ్వు డిపాజిట్ అయిపోయి అది చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ సంసారం చేసినప్పుడు మళ్ళీ అది బయటికి స్ట్రెచ్ అవుతుంది. కొంతమందికి లోపల ఫైబ్రోసిస్ అనే ఒక వ్యాధి రావడం వల్ల అది స్ట్రెచ్ కాదు, శృంగారంలో చేసినప్పుడు కూడా అది 2 సెంటీమీటర్స్ గెయిన్ ఉండదు. అట్లాంటి పేషెంట్స్కి మనం అవసరం అనుకుంటే సర్జరీ చేసి కానీ ట్రాక్షన్ అనే ఒక పద్ధతి ఉంటుంది. ఈ ట్రాక్షన్లో దీంట్లో అంగాన్ని పెట్టేసి ఇలా ట్రాక్షన్ చేయడం వల్ల ఈ స్క్రూల వల్ల దీన్ని లెంత్ పెంచవచ్చు. ఇక్కడ ఇలా పెంచుతూ దీన్ని మనం లెంత్ పెంచడానికి అవకాశం ఉంటుంది. కానీ దీని రోజుకు కనీసం 1 to 2 అవర్స్ దీని మీద ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫెయిల్ అయినప్పుడు సర్జరీ చేసి లెంతనింగ్ చేస్తాం.